హలో గైస్, వెల్కమ్ టు మై స్టార్ బ్లాగ్స్. మీరు రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ చేసినప్పుడు మిస్ కాకుండా చూడాల్సిన సెట్టింగ్లో ది లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్ ఒకటి. సో ఇది వచ్చేసి మనకి లండన్లో ఉన్న స్ట్రీట్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగిందనమాట. సో ఈ లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్ అయితే చాలా బాగుంటుంది, మీరు చూసి ఉంటారు, చూస్తున్నారు కదా, ఇదే ది లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే చేయడం జరిగింది, లైక్ బద్రి మూవీ, పవన్ కళ్యాణ్ బద్రి మూవీ కానీ, హిందీ ఆలీ జువెల్, ఇట్లా చాలా మూవీ షూటింగ్స్ అయితే ఈ లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్లో చేయడం జరిగింది. సో ఇవన్నీ వచ్చేసి లైక్ ఈ లండన్లో ఉన్న ఒక స్ట్రీట్ని ఇన్స్పైర్ చేయడం తీసుకొని చేయడం జరిగింది. సో మనం ఒక ఫారిన్లో ఉన్న ఫీల్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అవన్నీ బిల్డింగ్స్ కానీ, ఆ కలరింగ్స్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా లండన్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట మనము. అండ్ మీరు ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగి మీరు మీ ఫ్రెండ్స్కి పంపిస్తే ఏమరా లండన్ పోయినావా అంటారు, అట్లుంటుంది అనమాట ఇక్కడ. మనం ఫొటోస్ దిగినా వీడియోస్ తీసినా అట్లా అని చెప్పి మీరు ఫొటోస్ వీడియోస్ అయితే టైం వేస్ట్ చేసుకోకండి, దేనికైతే రిస్ట్రిక్షన్స్ ఉండవు కానీ ఇక్కడ చూసేది చాలా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ సెట్టింగ్స్ అనే కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు లైవ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట మోషన్ క్యాప్చర్ది. మోషన్ క్యాప్చర్ అంటే ఇప్పుడు మనము మ్యాక్సిమం మూవీస్లో ఇప్పుడు మోషన్ క్యాప్చర్తోనే మూవీస్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ రోబో మూవీ కానీ, రావణ్ కానీ, అవే కాకుండా ఇంగ్లీష్ మూవీస్ అయితే చాలా మొత్తం మోషన్ క్యాప్చర్తోనే వస్తాయి. స్పెషల్లీ మనకు అవతార్ మూవీ అయితే మొత్తం మోషన్ క్యాప్చరే ఉంది. సో అందుకని ఇక్కడ చూడొచ్చు మీరు సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇవన్నీ అయితే ఉంచడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే మ్యాక్సిమం హాలీవుడ్ మూవీస్ అయితే మోషన్ క్యాప్చర్తోనే ఉంటాయి, యాక్షన్ మూవీస్ అన్నీ కూడా. సో అందుగురించి ఇంకోటి మనం ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు, చాలా బాగుంటుంది. లైవ్ మోషన్ క్యాప్చర్ అయిపోగానే నెక్స్ట్ దాని పక్కనే ఇంకొక దాంట్లో ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనం ఎంటర్ కానీ మనం లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఫీల్ అయితే వస్తుంది, చూడొచ్చు మీరు. సో మనం జస్ట్ అందులో లోపలికి ఎంటర్ అయితే చాలు, మళ్ళీ ఈ డిస్ప్లే ఉంది కదా స్క్రీన్స్లో మీరు చూడొచ్చు మనం లండన్ స్ట్రీట్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఇట్లా ఈ లండన్ స్ట్రీట్ వచ్చినప్పుడు అయితే ఇందులో రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవన్నీ మీరు మిస్ కావద్దు, లైవ్ మోషన్ క్యాప్చర్ కానీ ఈ గ్రీన్ స్క్రీన్ కానీ అస్సలు మిస్ కాకండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చాలా మూవీస్ అయితే ఈ లొకేషన్లో షూట్ చేయడం జరుగుతుంది. సో ఇవి జస్ట్ బిల్డింగ్స్ అంటే ముందు నుంచి అయితే బాగుంటాయి, లోపలంతా లైక్ కార్డ్బోర్డ్ అనమాట, అంతా ఏముండదు లోపల. అయినా కానీ ఇప్పుడు మీరు పైకి అయితే ఎక్కొచ్చు అనమాట, ఎక్కి చూడాలనుకుంటే పైకి కూడా ఎక్కొచ్చు. చూస్తున్నారు కదా ఎంత రియలిస్టిక్గా ఉందో ఇదంతా కూడా, చాలా బాగుంటుంది ఈ లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్ ఇక్కడ మన రామోజీ ఫిల్మ్ సిటీలో. ఫొటోస్కి వీడియోస్కి అయితే అసలు మనకు రిస్ట్రిక్షన్స్ ఉండదు, చూస్తున్నారు కదా ఇట్లా పైకి కూడా ఎక్కి దిగాలనుకుంటే దిగొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న లండన్ స్ట్రీట్లో ఈ లేన్ వచ్చేసి ట్రిపుల్ ఆర్ మూవీలో కూడా షూట్ చేయడం జరిగింది ఇక్కడ.
హోప్ మీకైతే ఈ లండన్ ప్రిన్సెస్ స్ట్రీట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే డీటెయిల్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటా. సో మరి లేట్ ఎందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.